నువ్వే అమాయకురాలివి, అందుకే నీకు ఇన్ని కట్టాలు. నువ్వు ఇటీ ముందు పిచ్చేదవా. ఇదిగో 5,000, జాగ్రత్తగా లెక్కెట్టుకో. రామరా, త్వరగా రా. మిస్ అయిపోయిందిరా. లాంచ్లో జనం అన్నారా. వెళ్దాం, పదండి. అలా వదిలేసి వచ్చేస్తే వెంటే. ఏమయ్యా, వెనకాల చాలా లంచీలు ఉన్నాయిగా. నీకేమైనా పిచ్చా కొద్దిగుంటే సముద్రంలో పడి చచ్చిపోయేవాడు. ఏమమ్మా, వెనకాల ఇంకా లాంచీలు ఉన్నాయిగా, నువ్వెందుకలా పిలుతున్నావు?
ఏమనైతే ఏంటి పరిస్థితి? చాలే ఆపండి అయ్యా, నేతలు చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. అది కాదు పార్వతమ్మ. ఏది కాదయ్యా, ప్రాణాలు పోతాయి అట్ట అని అంటున్నారు గాని ఎవరైనా అబ్బాయికే కూసిన మంచినీళ్ళు ఇచ్చారా? ఏందే ఏ మనుషులు ఏవో చూడండి, ఆ పిల్లడిని అట్ట కంగారు పడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మిమ్మల్నేనమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? రే త్వరగా పోనీరా, ఎదురులంక పెళ్లికి వెళ్ళాలా? అవునండి, మేం కూడా ఎదుర్లంక వెళ్ళాలి. అబ్బో మా ఊరే, ఎవరింటికి వెళ్ళాలి? ఈసారి ఎదుర్లంక రాములవారి ఉత్సవాలు గట్టిగా జరిపిస్తారని మిగిలిన ఊళ్ళన్నీ కూడైపోతున్నాయిరా, మనం కూడా వెళ్ళాలి రోయ్ చూస్తానికి. రాములవారి గుడి చూద్దామని వెళుతున్నాం బామ్మా. అట్టాగా, మరి చెప్పరే, మా ఊరి రాముడు చాలా గొప్పోడు. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మా ఊరి కోదండ రామాలయాన్ని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. మీ కోరిక తీరుతాళ్లే. డబ్బులు తీయండమ్మా. డబ్బులు లేవండి. ఎందుకు డబ్బులు లేవా? రే, డబ్బులు లేకపోవడం ఏంట్రా, తడిచిపోయాయా? లేదు నేలా, కొట్టేశారే. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తా ఉంటే ఎవరు కొట్టేశారే. ఆపండయ్యా మీ యేషాలు, డబ్బులు ఎక్కొట్టానికి ఈ యేషాలన్నీ. లేదండి, నిజంగానే కొట్టేశారు, నేను అబద్ధం ఆడలేదు. చాలు చాలు ఏవయ్యా నీ యేషాలు, నీ కంటికి నేనేమైనా ఎరేదోలా కనిపిస్తున్నానా, లేకపోతే ధర్మసత్రం ఏమైనా నడుపుతున్నాను అనుకుంటున్నారా? డబ్బులు తిండి డబ్బులు. వాడు చెప్పింది నిజమేనండి? అవన్నీ నాకు తెలియదమ్మా, నాకున్న బతుకు తెరువు ఈ పడవ ఒకటే, ముందు డబ్బులు తిండి త్వరగా, మీకే చెప్పేది తీయండి. ఆపోయ్యా, డబ్బు డబ్బు అంటున్నావేంటి, ఆ డబ్బులు ఎన్నిస్తానుండు. ఇందా ముగ్గురి తీ ముగ్గురి. ఆ ముగ్గురు ఇచ్చాను చూసుకో. మీతో డబ్బులు తీయండమ్మా. అయ్యో, దీనికి ఎంతకమ్మా దండం పెడుతున్నారు? మనిషి అన్నాక మానత్వం లేకపోతే ఎట్టా? దాసుకొని నేను మాత్రం చేసేది ఏమీ లేదు, నాకు ఎవ్వరూ లేరు. ఏదో పూట గడవడం కోసం టౌన్కెళ్ళి తేగలు అమ్ముకుంటాను. చూడటానికి చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు, అందుకే గుడికొత్తున్నారా? ఏం పర్లేదులేమ్మా, మా రాముడు చాలా మంచోడు, మీ కట్టాలన్నీ దూరం చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి. నీలా, నిన్నెక్కడికి వెళ్ళొద్దన్నాను కదే, అలా వచ్చేసావే. బాలు, నీలాంటి పరిస్థితి నాకు ఎదురైందిరా. కొంతమంది పోకిరి విధవలు నా వెంట పడ్డారు, ఏం చేయాలో తెలియక పారిపోతూ ఈ పడవలో ఎక్కాను. ఏమిటి ఎంట పడ్డారా? పాడుసంత పాడుసంతనే లోకల్ని ఆడడానికి ఎక్కడా ఆసరా లేదు. జాగ్రత్త అమ్మా, ఆడదాని చూస్తే ఆదుకోవాలన్న ఆలోచన కన్నా ఎట్టా ఆడుకోవాలా అని ఆలోచించే మొగోళ్ళే ఎక్కువ ఈ ప్రపంచంలో. ఒరే అబ్బి, అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళవాకు. Thank you.
గుడికెళ్ళాలని అట్ట దిక్కులతో నిలబడ్డారేటి? ఓ, మీకు గుడికెళ్లే దారి తెలియదా? రండి, నేను చూపిస్తాను. సోతారెట్టి రండి, నేను తీసుకెళ్తాను. రారా బే, రామ్మ. రండి రండి, జారతమ్మ జారతారా. మా ఊరి రామరోరే కాదు, ఆయనకి పూజ చేసే మా శాస్త్రి గారు కూడా దేవుళ్ళ అంటోరే. శానా మంచోడు. ఊళ్ళో ఎవరికి కట్టం వచ్చినా ఎనకుండి సాయం చేస్తారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఇంకా మా ఊరి గుడిని చూడటానికి వస్తున్నారంటే ఆయనే కారణం. ఆయన ప్రతి ఏడు దగ్గరుండి గుడి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తారు. పదండి, మీకు ఆయన పరిచయం చేస్తాను. ఏం పార్వతమ్మా, తీసుకెళ్ళిన తేగలన్నీ అమ్ముడుపోయాయా? ఏం అమ్ముడుపోతాయి పూజారి గారు, కాలం ఇంతకు ముందులా లేదు. జనం ఇంగ్లీషు చిరుతిళ్ళకి అలవాటు పడి ఈ ప్రకృతి తిండిని ఆడబట్టించుకుంటున్నారు. అది నిజమేలే. వీళ్ళు ఇందాక నాతో పాటు పడవలో మన ఊరికొచ్చారయ్యా. అలాగా, ఎందుకొచ్చారమ్మా? ఊళ్ళో ఎవరితోనైనా పనుందా?
అదేందయ్యా అట్టడిగారు? మన ఊరికి అందరూ ఎందుకు వస్తారు? ఆ రాములూరికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికేగా. మా రామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారా? అవునయ్యా, పాపం చూస్తుంటే చాలా కట్టాల్లో ఉన్నట్టున్నారు. మీరే మన రాముడికి ఈళ్ళ కట్టం గురించి చెప్పి గట్టిగా అర్చన చెయ్యండి. తప్పకుండా చేస్తాను. చెప్పానా మా అయ్యోరు దేవుడని, మీ సమస్యలన్నీ తీరిపోతాయిలే అమ్మా, ఆయన అర్చన చేస్తానన్నారుగా. నాదేముందమ్మా, నిమిత్తమాత్రుణ్ణి. అయినా భక్తుల్ని ఈ రాముడు తన దగ్గరికి రప్పించుకున్నాడంటే వీళ్ల కష్టాలు తీరిపోయినట్టే. రండమ్మా, అర్చన చేస్తాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. రండమ్మా. గోత్రం చెప్పండమ్మా. దేవుడి పేరు మీదే అర్చన జరిపించండి. శుభం. అశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్ర ప్రచోదయాత్. దివిం వాజమరేంద్రదేవాస్తాం విశ్వరూపాః ప్రజో వదంతి. సానో స్వామి, మా నేలకెక్కిపై కట్టవనే తెలియకుండా చేయి స్వామి. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. బ్రతకగలను అనే నమ్మకంతో ముందడుగు వేశాను. నా నమ్మకానికి నువ్వే బలం చేకూర్చాలి స్వామి. హారతి తీసుకోండమ్మా. మనస్ఫూర్తిగా రాములవారిని తలుచుకొని మీ కోరిక చెప్పండి, తప్పకుండా నెరవేరుస్తాడు. అయ్యోరి ఆశీర్వాదం తీసుకోండి. భగవత్ కటాక్ష సిద్ధిరస్తు, ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధిరస్తు. ఇక మీకే భయం లేదమ్మా, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అప్పుడప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఉండండి, సమస్యలన్నీ దూరంగా పారిపోతాయి. జాగ్రత్తమ్మా. పార్వతమ్మా, నువ్వింటికేనా? అవునయ్యా, ప్రదక్షిణలు చేసి వెళ్తాను. అలాగే, నేను బయలుదేరతాను. అట్టాగే వెళ్ళతాను. ఏమయ్యారు, సొడా తాకుండానే వెళ్ళిపోతున్నారు? రామస్థాన్ రా, ఇంకా నువ్వు రాలేదేమిటా అని చూస్తున్నాను. రాకుండా ఎక్కడికి వెళ్తారయ్యారు? గుడికొచ్చే భక్తులందరికీ రోజు మీరు తీర్థం ఇస్తారు, కానీ మన మస్తాన్ బాయ్ మీకు తీర్థం ఇస్తారయ్యారు. ఏం మస్తాన్ బాయ్, నిజమే చెప్పాను కదా? హహా, అంతే అంతే, తాగండి అయ్యారు. అవును మోజెస్, మస్తాన్ బాయి కుట్టే షోడా తాగిందే నాకు అస్సలు నిద్రపట్టదు. నా దినచర్యలో అదో భాగమైపోయింది. బాలు, ప్రపంచంలో అందరూ వాళ్ళలా కలిసుంటే ఎంత బాగుంటుందో కదరా బాలు. అవునేలా, కులమతాలతో సంబంధం లేకుండా ఎంతో అన్యాన్యంగా ఉన్నారు కదా. అవునయ్యారు,
రాములవారి ఉత్సవాలు దగ్గర పడినాయి కదా, ఏడేం చేస్తున్నారు? ఎప్పట్లాగే ఈసారి కూడా ఘనంగానే చేయాలనింది మోజెస్. చూద్దాం ఏం జరుగుతుందో. నిశ్చింతగుండండి అయ్యోరు, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. కానీ నాకు పానకం వడపప్పు ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మస్తాన్ భాయ్. మరి రంజాన్కి నాకు శివరుకుర్మా ఇస్తావుగా? తప్పకుండా ఇస్తాను అయ్యోరు. అంతేకాదు పూజారు గారు, మీ ఇద్దరు క్రిస్మస్ రోజు మా ఇంటికి భోజనానికి రావాలా? కంగారు పడకండి, శాఖాహారమే వండిస్తా. అయ్యోరు వస్తానండి. మంచిది. ఒంటరిగా బతికేంత కట్టం పగోడి కూడా రాకూడదు. ఒంటరితనం నరకం రెండూ ఒకటే.